బీజేపీ పార్టీ దళితులను 100 సంవత్సరాల వెనక్కు తీసుకువెళ్లిందని ఆరోపించారు. ఏబిసిడి వర్గీకరణ ద్వారా దళితులను మోసం చేస్తుందన్నారు. బెల్లంపల్లి పట్టణంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు జూపాక సుధీర్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ సోదరులను బీజేపీ పార్టీలో చేర్చుకుంటూ మాదిగ సోదరులను బీజేపీ పార్టీ మోసం చేస్తుందన్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇంతగా కులగజ్జి రాజకీయాలు చేయలేదన్నారు. బీజేపీ పార్టీ అధికార దాహం కోసం ఎంతకైనా తెగిస్తుందని అర్థమవుతుందని తెలిపారు. భారతదేశంలోని ప్రజలను మతం మత్తుతో 100 ఏళ్లు వెనుకకు నెడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదికలను పార్టీలో చేర్చుకోవడం భవ్యం కాదన్నారు. ముఖ్యంగా దళితులు 100 సంవత్సరాలు వెనుకకు నెట్టే కుట్ర జరుగుతుంది కాబట్టి దళిత సోదరులు ఎవరైనా బీజేపీ పార్టీలో చేరవద్దు, బీజేపీ పార్టీలో ఉంటే బయటికి రండి అని పిలుపునిస్తున్నామని పసుల రామ్మూర్తి తెలిపారు. బాలమానాడు ముఖ్య నాయకుల సమావేశం, ముఖ్యంగా భారతదేశంలో షెడ్యూల్ కులాలను విభజించాలనే కుట్ర భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం చేస్తుంది. దానికి ఉదాహరణ మన అసెంబ్లీ ఎన్నికల ముందు మందకృష్ణ మాదిగతోనే పెట్టిన బహిరంగ సభ నిదర్శనం. దాని కొనసాగింపుగా చంద్రచూడ్ కంపివేసి సుప్రీంకోర్టులో వాదనలు వినడం, ఇప్పుడు నిన్నటి రోజున రాములు వర్గీకరణ చేస్తానని నేను బీజేపీ పార్టీలో చేరుతున్నానని చెప్పడం, ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ పార్టీ మాలమాదిగలు ప్రజల సంక్షేమాన్ని కోరుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మోడీ, మీ కుటిల రాజకీయాలను మేము సీరియస్గా తీసుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాకుండా మేము ఉద్యమిస్తామని, మీ చేస్తున్న మనువాద ధర్మాన్ని బయటికి తీసి భారతీయులంతా అందులో షెడ్యూల్ కులాలు కూడా ఐక్యంగా ఉంటాయని చాటు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. మాల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక దిక్కు మాదిగలకు సపోర్ట్ చేస్తున్నామని బీజేపీ నిక్కచ్చిగా చెప్తుంటే, మీరు వర్గీకరణ చేస్తానన్నా కూడా మీరు బీజేపీలో ఉండడం భావ్యం కాదు. మిమ్మలను మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం, దయచేసి బీజేపీలో ఉన్న మాలలంతా మోడీ కానీ కిషన్ రెడ్డిని కానీ ప్రశ్నించాలని, అలాగే మీకు సరైన సమాధానం రాకుంటే బయటికి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే 70 సంవత్సరాల వెనుకకు తీసుకుపోయి కుట్ర జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో. ఎస్సీ ఎస్టీ అడ్రస్ సీటు కేసును తొలగించాలని చూస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారు. వీటికంటే పెద్ద నష్టం మన భారతదేశంలో షెడ్యూల్ కులాలకి ఏది లేదు. ఈ రెండు కనుక పోయేది ఉంటే మనం మళ్ళా 100 సంవత్సరాలు ఎక్కకపోయి బానిసలుగా మారాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ కులాలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఉద్యమించి ఈ మోడీ పాలనను వ్యతిరేకించాలి, ఈ భారతీయ జనతా పార్టీని ఓడించాలని కోరుకుంటూ మరొకసారి మాల సోదరులకు విజ్ఞప్తి, మీరు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. మేము వారం రోజుల్లో మీరు మాల సోదరులందరూ తేల్చకుంటే, బీజేపీ పార్టీని కొనసాగితే, మాకు సరైన సమాధానం రాకుంటే మీ ఇంట్లో ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కూడా హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే వర్గీకరణ జోలికి రాము, మాకు అందరూ సమానమనే మాట రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నోట రాకుంటే త్వరలోనే బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని, ఆ తర్వాత జిల్లా కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని తెలియపరుస్తున్నాం. భారతదేశం ఉన్నదికు ముందడుగు ఎలా కావాలని ప్రయత్నాలు చేస్తుంటే
మీరు మాత్రం కులాలను విభజించి వెనక తీసుకు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700970100.